మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాకు ముహూర్తం ఖరారైంది రేపు ఉదయం పదకొండు గంటలకు రాజీనామా చేయనున్నారు ఈటల రాజేందర్ గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన తరువాత అసెంబ్లీకి వెళ్లి స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నారు ఈ నెల పద్నాలుగున నడ్డా సమక్షంలో బిజెపిలో చేరనున్న ఈటల పదమూడున ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఈటలతో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి తుల ఉమా మరికొంతమంది నేతలు బీజేపీలో చేరనున్నారు సంబంధించి బీజేపీ కార్యాలయం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మనకు అందిస్తారు అజయ్ కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో చర్చ చర్చనీయాంశమైనటువంటి ఈటల రాజేందర్ రాజీనామా రేపు రేపు ముహూర్తం కరైనటువంటి సందర్భం మనకు కనబడుతుంది గా ఎప్పుడైతే ఈటల బర్త్రాఫ్ అయిన తర్వాత ఆయన ఈరోజు చేస్తారు రేపు చేస్తారు పార్టీకి రాజీనామా చేస్తారు మంత్రి పదవికి రాజీనామా చేస్తారంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపించినటువంటి పరిస్థితి చివరికి రేపు ఓ ఉదయం పదకొండు గంటలకు ఆయన గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన అనంతరం అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో ఉన్నటువంటి అసెంబ్లీ కార్యదర్శికి లేదా అసెంబ్లీలో ఉన్నటువంటి సిబ్బందికి అతని రాజీనామా పత్రాన్ని అందించనున్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా రాజీనామా సమర్పించిన అనంతరం మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది అయితే ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లేందుకు కూడా ఆయన ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు ప్రత్యేక విమానంలో ఆయన అనుచరులతోటి కలిసి ఢిల్లీ వెళ్ళనున్నారు పదమూడవ తేదీన ఆ తర్వాత పద్నాలుగో తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో బీజేపీలో చేరేందుకు కూడా బీజేపీ అటు ఇటు ఈటల రాజేందర్ ఇద్దరు కూడా రంగం సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు అయితే గత కొంతకాలంగా కూడా తను వివిధ పార్టీలతోటి వివిధ నాయకులతోటి మాట్లాడిన సందర్భం మనకు కనబడుతుంది ఆ తర్వాత ఫైనల్గా బీజేపీలోకి చేరేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో బీజేపీ వాళ్ళు ఏదైతే సాంప్రదాయం ప్రకారం ఇతర పార్టీల నుండి ఎవరు చేర్చుకున్నా కూడా అతడు అప్పటి వరకు వాళ్ళు అనుభవిస్తున్న పదవులన్నిటికీ రాజీనామా చేస్తూ చేసిన వారిని మాత్రమే పార్టీలోకి తీసుకునేటువంటి సాంప్రదాయం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు అటు కర్ణాటకలో కావచ్చు మధ్యప్రదేశ్లో కావచ్చు ఇలాంటి పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పార్టీ మారిన సందర్భంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనంతరమే ఆయన పార్టీలోకి తీసుకున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది ఈ నేపథ్యంలో రేపు ఈటల రాజేందర్ రాజీనామా చేసిన అనంతరం పద్నాలుగో తేదీన బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరైనటువంటి పరిస్థితి మనం చూడవచ్చు అయితే ఈ దీనికంటే ముందు మనం చూసుకున్నట్లయితే ఢిల్లీ నుండి వచ్చిన తర్వాత నేరుగా ఈటల రాజేందర్ హుజరాబాద్ వెళ్ళి అక్కడ రెండు రోజుల పాటు పర్యటించినటువంటి సందర్భం మనం గడుపుతుంది అక్కడ ఆయన అనుచరులు అదేవిధంగా ఆయన అభిమానులతోటి బీజేపీలో చేరేందుకు దారితీసినటువంటి పరిస్థితులు బీజేపీ చేరడం వల్ల ఆయనకు వచ్చే ఉపయోగాలు అన్నిటి కూడా అక్కడ కార్యకర్తలకు అభిమానులకు వివరించినటువంటి సందర్భం మనం గడుపుతుంది ఈరోజు బీజేపీ వ్యవహారాల రాష్ట్ర వ్యవహారాలు ఎంచా చరుంచుకు అదేవిధంగా బీజేపీ జాతీయ సంస్థాగ్రత సహా ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ కూడా ఇటుల ఇంటికి వెళ్ళి ఆయనకు పార్టీలో చేరిన సందర్భంగా చేరిన తర్వాత ఎలాంటి వ్యూహాన్ని అవలంబించాలి పార్టీలో ఎలాంటి వ్యవహారాలు నడిపించాల్సి ఉంటుంది చేరిన అనంతరం ఆయన ఎలా మాట్లాడాల్సి ఉంటుంది అన్న దానిపైన కూడా అతనికి చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టుగా కనబడుతుంది అయితే ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉండడంతో ఈటలతో పాటు ఎంతమంది బీజేపీలోకి చేరున్నారు ముఖ్య నాయకులు ఎవరెవరు ఉన్నారన్న దానిపై కూడా కాస్త ఆసక్తి రేపుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు అయితే ప్రత్యేక విమానం పదమూడవ తేదీన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఢిల్లీ బయలుదేరినట్టుగా మనకు తెలుస్తుంది సుమ థ్యాంక్ యూ అజయ్